హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారంటున్నాను, బాగున్నాను కోరుకుంటున్నాను. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో అయితే మనం శాంసంగ్ నుండి శాంసంగ్ గెలాక్సీ A7 లైట్ అనే ట్యాబ్ అయితే లాంచ్ చేసింది 23న. ఇప్పుడు కూడా ఇది అవుట్ ఆఫ్ స్టాక్ కనపడుతుంది అనమాట. ఇప్పుడు స్టాక్లో తెస్తారో నాకు కూడా తెలియదు ప్రెజెంట్ అయితే. సో ఈరోజు ఈ వీడియోలో అయితే మనం ఆ ట్యాబ్ ఆ ప్రైసింగ్ మీటర్లో కొనొచ్చా కొనకూడదైతే డిసైడ్ చేద్దాం. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎ పేపర్ రివ్యూ అని చెప్పుకోవచ్చు. సో ఇందుకలా సార్, మీరు చూసిన సారం సినీ టెక్ తెలుగు, నేనే మీ మీతో సారం కొట్టుబట్టి లెట్స్ గెట్ ది ద వీడియో. గైస్, ఇది 2 మోడల్స్ లభిస్తుంది అనమాట. వైఫై మోడల్ అండ్ వైఫై ప్లస్ సిమ్ కార్డ్ కూడా వేసుకునే మోడల్ అనమాట, అంటే ఎల్డీ మోడల్ అని చెప్పుకోవచ్చు. సో 3GB ప్లస్ 32GB వేరియంట్ మాత్రమే ఉంటుంది దీంట్లో. 3GB ప్లస్ 32GB వేరియంట్ వైఫై మోడల్ వచ్చేసరికి మనకి 12,000 రూపీస్ అయితే పెట్టింది. అదే సిమ్ కార్డ్ మోడల్ వచ్చేసరికి మనకి 15,000 రూపీస్ అయితే పెట్టడం జరిగింది అనమాట. సో ముందు స్పెసిఫికేషన్ దానమతి ప్రకారం ఆ తర్వాత మనం దీనిక ఎలా ఉందో చర్చిద్దాం. సో గైస్, ఇది డిస్ప్లే వచ్చరికి 8.7 నుంచి TFT డిస్ప్లే అనమాట. ఇది IPS డిస్ప్లే, HD ప్లస్ రిజల్యూషన్ అయితే వస్తుంది అనమాట. ఇది వచ్చరికి కాండింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొడక్షన్ అయితే వస్తుంది. సో డిస్ప్లే యామ్లెడ్ డిస్ప్లే అయితే కాదు. సో ఆ ప్రైస్ సెగ్మెంట్ మనం అంతలా అనుకోకూడదులేండి, ఎందుకంటే 8.7 ఇంచ్ డిస్ప్లే అనమాట ఇది ట్యాబ్లో. సో మంచి డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క ప్రాసెసర్ చూసుకోండి, ఇది వచ్చరికి హిలియో మిడెటెక్ హిలియో P22 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట ఇది. సో ఇది 3 GHz అండ్ 2.4 GHz బ్యాండ్ అండ్ 5 GHz బ్యాండ్ కూడా డేటా చేయగలుగుతుంది ఇది, అంటే డ్యూయల్ బ్యాండ్ వైఫైకి అయితే సపోర్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. సో బ్లూటూత్ 5.0 అయితే కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట ఇది. సో బాగానే ఉందని చెప్పుకోవాలి ఆ ప్రైస్ సెగ్మెంట్లో, పర్లేదు, ఇట్స్ యావరేజ్. అండ్ నెక్స్ట్ వచ్చరికి కెమెరా డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతే బ్యాక్ సింగిల్ కెమెరా, ఫ్రంట్ సింగిల్ కెమెరా అనమాట. బ్యాక్ సింగిల్ కెమెరాలో 8 MP ఉంటుంది అండ్ ఫ్రంట్ 2 MP ఉంటుంది అనమాట. 2 కెమెరాస్ మనకి ఆటో ఫోకస్తోనే వస్తాయండి. అండ్ అలాగే బ్యాక్ చూసుకుంటే మనకి ఎటువంటి ఫ్లాష్ అయితే వీళ్ళైతే ఇవ్వలేదు, ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అట్లీస్ట్ ఫ్లాష్ ఇచ్చున్న బాగుండేది. సో ఇంకా ఫ్రంట్ వచ్చారు 2 MP ఇచ్చారు, అట్లీస్ట్ 5 MP ఇచ్చున్న బాగుండేది, బిలో అవరేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చరికి బ్యాటరీ 5100 mAh బ్యాటరీ అయితే వస్తుంది అనమాట ఇది. ఇది 15W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో 15W బాగానే ఉంది, 5000 mAh బ్యాటరీ కాకుండా ఇంకా పెంచి ఉంటే బాగుండేది, 6000 mAh బ్యాటరీ ఇచ్చుంటే బాగుండేది, ఎందుకంటే ట్యాబ్ కాబట్టి. సో పర్లేదు ఇది కూడా. సో ఇంకా నెక్స్ట్ అదర్ ఫ్యూచర్ చూసుకుంటే ఇది వచ్చేసి స్టీరియో స్పీకర్స్ వస్తుంది, డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉంటుంది, 3.5 జాక్ ఉంటుంది అండ్ బ్లూటూత్ ఉంటుంది. కొన్ని ఇదైతే కొన్ని సెన్సార్స్ కూడా ఉండవు అనమాట, కొన్ని సెన్సార్స్ మాత్రమే లభిస్తుంది. వైడ్ యాంగిల్ సపోర్ట్ కూడా ఉందన్నమాట ఇది. అండ్ మంచి విషయం ఏంటంటే స్టీరియో స్పీకర్స్ వస్తుంది అండ్ పాలీకార్బోనేట్ బాడీ అయితే వస్తుంది అనమాట. బాడీ కూడా కొద్దిగా పర్లేదు, బాగానే బిల్డ్ క్వాలిటీ పర్లేదు అని చెప్పుకోవచ్చు మనం చూసిన ప్రకారం చూసుకుంటే, రివ్యూస్ ప్రకారం చూసుకుంటే. సో ఇదన్నమాట. సో ఇప్పుడు మనం చర్చిద్దాం ఆ ప్రైస్ సెగ్మెంట్కి ఆ ట్యాబ్ కొనొచ్చా కొనకూడదు అనేది. సో ఇది వచ్చేసరికి ఆ ప్రైస్ సెగ్మెంట్లో 12,000 రూపీస్ పెట్టారు, 3GB ప్లస్ 32GB వేరియంట్ అనమాట. సో ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్, ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్, ఎటువంటి గేమింగ్ పర్పస్ కాదు, ఎటువంటి బ్రౌజింగ్ చేసుకోవచ్చులేండి, బ్రౌజింగ్ అండ్ ఒక యూజెస్ ఒక ట్యాబ్ కావాలి నాకు ఆ ప్రైస్ సెగ్మెంట్లో అండ్ ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అని అనుకుంటే మాత్రమే ఆ ట్యాబ్ అయితే తీసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. లేదంటే A7 ట్యాబ్ అయితే తీసుకోండి, కొద్దిగా ప్రైస్ ఎక్కువైనా పర్లేదు ఆ ట్యాబ్ అయితే తీసుకోండి, ఎప్పటికే మనకు వస్తుంది అది, ఎందుకంటే ఆమ్లెట్ డిస్ప్లే వస్తుంది అండ్ కాట్ కెమెరా కాట్ స్పీకర్స్ వస్తుంది అనమాట, 4 స్పీకర్లు ఉంటాయి దాంట్లో. సో అండ్ అలాగే డిస్ప్లే కూడా దాంట్లో ఆమ్లెట్ డిస్ప్లేతో వస్తుంది, మంచి డిస్ప్లే అనమాట అది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా అన్నీ చాలా వేరే అనమాట, చాలా లైట్ వర్షన్ అయితే ఇది అనమాట A7 లైట్ అనేది. సో గాయస్, ఎవరైతే ఓన్లీ ఆన్లైన్ క్లాస్ పర్పస్, ఎవరైతే ఓన్లీ ఆన్లైన్, గుర్తుపెట్టుకోండి ఆన్లైన్ క్లాసెస్ మాత్రమే, ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్ మాత్రం యూజ్ చేయాలనుకుంటారో వాళ్ళైతే ట్యాబ్ తీసుకోండి. లేదు నాకు అన్ని ఆల్రౌండర్ కావాలి, నాకు ట్యాబ్ కావాలనుకుంటే మాత్రం వేరే ట్యాబ్స్ కూడా ఉంటాయి, వేరే కంపెనీస్ కూడా, కాకపోతే శాంసంగ్ బ్రాండ్ దృష్టిలో పెట్టుకోండి మీరు. అండ్ అలాగే ఆ ప్రైస్ సెగ్మెంట్లో మొబైల్ కూడా తీసుకోవచ్చు మనం, 12,000 రూపీస్ అంటే మనకి మొబైలే వచ్చేస్తుంది, మొబైల్ కూడా తీసుకోవచ్చు, మొబైల్ ఆమ్లెట్ డిస్ప్లేతో వస్తుంది, రెడ్మీ నోట్ 10 సిరీస్ కూడా మనకు ఆ ప్రైస్ సెగ్మెంట్లో లభిస్తున్నాయి. అండ్ అలాగే రియల్మీ కూడా మంచి మొబైల్స్ ఉన్నాయి ఆ ప్రైస్ సెగ్మెంట్లో. మొబైల్ తీసుకుంటే ఏంటంటే ఓవరాల్గా మన ఆల్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. ట్యాబ్ ఏంటంటే పెద్ద డిస్ప్లే ఉంటుంది అది ఒక్కటే, ఇంక ఎటువంటి స్టీరియో స్పీకర్స్ ఉంటాయి ఇంకంతే ఎటువంటి యూజ్ అయితే లేదు ట్యాబ్ వల్ల. ఇది అనుకోండి మీరు మొబైల్స్ ఫోన్ మాట్లాడుకోవచ్చు, అన్నీ యూజ్ చేసుకోవచ్చు, గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. సో ఇప్పుడు ఆడుకోకపోయినా ఫ్యూచర్లో ఆడుకోవచ్చు కదా. సో అదనమాట, ట్యాబ్ తీసుకునే వాళ్ళు ఆలోచించండి, ఈ ట్యాబ్ తీసుకునే వాళ్ళు మాత్రం అని చెప్తున్నాను నేను.
దయచేసి ఆలోచించండి, ఎందుకంటే డబ్బులు అయితే ఓరనే రావు కదా. సో డబ్బులు వృధా చేసుకోమాకండి అనేది నా ప్రయత్నం అనమాట. సో ఇదైతే ఈ వీడియో మీకు గ్యారెంటీ నచ్చిన నచ్చుతుంది కింద లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీకోసం మీ మిత్రుడు సారం కొట్టుపట్టి ఎప్పటికప్పుడు సినీ&టెక్ ఎపిసోడ్ మీ ముందుంటాడు. సో సైనింగ్ అవుట్ విత్ సారం కొట్టుపట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బై నౌ.